మరి పని చేస్తే చూసేటోడికి పిచ్చెక్కి పోవాలా అనే రేంజ్ లో చేసిన ఓర వీర నాటు నాజూకైన పనులని, వాటి వెనకున్న పుణ్య పని మంతుల్ని ఇవాళ్ళ వీడియోలో చూడబోతున్నారు. ఇంకా వీడియో చివరి వరకు చూసాక మీరు మాత్రం ఒకటే అంటారు, ఇదక్కడి మాస్ కామెడీ గురు అని. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫన్నీ థింగ్స్ అవర్ సీన్ పార్ట్ 90. నార్మల్ గా చూస్తూ ఉంటాం, చిన్నపిల్లలు ఏదైనా అడిగినప్పుడు చేయకపోతే అలుగుతుంటారు, అల్లరి చేస్తుంటారు. మరి కొన్నిసార్లు అయితే వాళ్ళు అడిగే అప్పటికి అవ్వని కోరికలు తీర్చలేక పేరెంట్స్ తెల్లమొహం వేస్తుంటారు. అయితే ఇక్కడ వీళ్ళు చూడండి, బ్రెయిన్కి బొక్కలడిపోయి బ్రదరు మీరు చాలా ముదురు అనేలాగా పాపని ఆనందమయం చేయడానికి ఎన్నడూ చూడని ఏ బుర్రకి తట్టని బిందాస్ ఐడియా వేసి అదరగొట్టారు స్వామి, మీరు మామూలు కాదు అనిపించుకున్నారు. పాపని చక్కగా టబ్లో కూర్చోబెట్టేసి ఓ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ని ఇచ్చి పడేసేలా చేశారు. మీరు 3-టైర్ వెహికల్ ని చూసే ఉంటారు, మాక్సిమం 3-టైర్ అంటే మనకి ఆటోనే. అయితే మైండ్ కి మెండలెక్కించేసేలా ఎక్కి చూడండి. చూడగానే వెనకున్నోడిని, ఏం గురువు నీ పనోడితనంతో గుర్రమని గొరకబెట్టించేసేలా ఉన్నావే, గ్రేట్ గురువు అనాల్సిందే. మరి టైరు పోతే గమ్మునుండగా గమ్మత్తుగా ఆలోచించి మైండ్ గ్రైండ్ అయ్యేలా చేశాడు మహానుభావుడు. స్కూటర్ టైర్ ప్లేస్ లో 2 సైకిల్ టైర్లు బిగించేసి ఓ కొత్త రకం డిజైన్ కి నాంది పలికాడు. మరి మామూలుగా ఉండదు మన వాళ్ళతో, నార్మల్ గా బలుపు ఎక్కడుంటుంది, వాల్కి ఉంటుంది. అదే వాల్కి వాల్ పాయింట్ లేకపోతే ఇంకెలా పడితే అలా ఉంటుంది. అయితే ఎలా పడితే అలా ఉండేదాన్ని అలానే వదిలేయకుండా బుర్రలో బలి వెలిగించేసి బేషుగ్గా అమరు చేసిన అమరేంద్రుడి పనితనాన్ని ఇక్కడ చూడండి. మనోళ్ల దగ్గర ఇలాంటి వెలిగెత్తించేసే ఐడియాలకి కరువే లేదు. అసలు వాళ్ళ కళా నైపుణ్యాలతో కళ్ళు చెదరగొట్టేసేలా చేస్తారంతే. సింపుల్ గా హ్యాంగర్ కి బలుబులు ఫిట్ చేసేసి తగిలించేశారు. ఐడియా వేస్తే ఎవడైనా అదుర్సనాల్సిందే. మరి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ప్లాస్టిక్ సామాన్లు సేల్స్ చేసేవాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్ ఎంత స్ట్రాంగ్ అని చూపించడానికి ఓ నేలకేసి బాదుతుంటారు, లాగి లాగి బిగుతుంటారు. టబ్బులని బకెట్లని కుర్చీలని చురుగ్గా సేల్స్ చేసేయడానికి అలా చేస్తుంటారు. అయితే ఇదెక్కడ మాసయ్యా అనేలాగా నెక్స్ట్ లెవెల్లో ఇక్కడ ఈయన చూడండి, నేలకేసి కొట్టడం కాదు, బండకేసి బాదటం కాదు, ఏకంగా కుర్చీని లారీ టైర్ కింద పెట్టేసి ఎంత స్ట్రాంగ్ ఉందో చూపిస్తున్నాడు. వారిని ఇదేం మాసరా అనేలాగా అవాక్ అయ్యేలా చేస్తున్నాడు. ఇది నెక్స్ట్ లెవెల్ కూడా కాదు, రాడ్ లెవెల్ సేల్స్ టెక్నిక్. ఈయన చూడండి, ఏం సావుకొచ్చింది మావా అనేలాగా ఏం చేస్తున్నాడు. చెప్పాలంటే మంచి క్రియేటివిటీతో కూడిన తరంగంలా ఉన్నాడు బాబు. పోస్టర్ ని పిచ్చెక్కించే విధంగా ఈయన పోజు కోసం ఈ రేంజ్ లో వాడేశాడు. ఈయన వ్యవహారానికి సడన్ గా చూసిన వాళ్ళు సల్లగా నవ్వుకోవాల్సిందే. మరి ఇక్కడ ఈయన చూడండి, మరీ మాసు, రే ఎవర్రా నువ్వు, మరి ఎలా ఉన్నావేంట్రా అనిపించి అనిపించే ఆగం లెవెల్ రాజకం ఇది. మరి బేకారు బాండు బాబు షాపింగ్ మాల్ లో బొమ్మని కూడా వదిలిపెట్టలేదు. నీ క్రియేటివిటీకి అద్దు అదుపు లేకుండా పోతుందయ్యా అనేలా చేసి ఆగమాగం చేసి పారేశాడు. నిజంగా ఒక అమ్మాయి ముద్దు పెడుతుందా అన్నట్టు పోజిచ్చి అరుపులు పుట్టించేశాడంతే. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే సూపర్ కామెడీ అని కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. నా బుర్ర బొంగరంలో తిరిగేసిందయ్యా, ఆ మూలం నుండి ఈ మూలకు వచ్చేసింది కదయ్యా. ఎన్నో ఎన్నో తెలివితేటలు చూసాం గాని ఇది మాత్రం అద్దు అదుపు లేని అంతు చిక్కని తెలివనే చెప్పొచ్చు. అసలు ఆ ఐడియా వేయడం, దాన్ని అమలు చేయడం అసాధ్యులు వీళ్ళు ఖచ్చితంగా అసామాన్యమైన అసాధ్యులనే చెప్పొచ్చు. ఈ విధంగా కుట్టుడు మిషన్ ని ఒక ఆట ఆడుకుంటున్నారంటే వీళ్ళు మామూలు కాదు. సాధారణంగా ఇంటి దగ్గర గానీ ఎక్కడైనా గానీ పైప్ పాడైపోతే లేదా పగిలిపోతే ఎవరైనా ఏం చేస్తారు, ఇంకేముందు చేయడానికి నీట్ గా కొత్త పైప్ వేయించుకోవడమే. అయితే అది సాధారణమైన వ్యక్తులు చేసే పని. ఇందులో ఇలాంటి అసాధ్యులు ఈ మాదిరిగా అసాధారణంగా చేసి అవాక్ అయ్యేలా చేస్తారు. పైపు పగిలింది అయితే అంటే ఇప్పుడు పరుగు పరుగున పంపు షాపు పోయి కొత్త పైపు పట్టుకొచ్చి బిగించడు, ఇదంతా మన వల్ల కాదనుకున్నట్టున్నాడు. ఇంకా బుర్రలో గుజ్జంతా కరిగేలా ఆలోచించి చూసే వాళ్ళ బుర్ర నుజ్జు నుజ్జయ్యేలా చేశాడు. ప్లాస్టిక్ బాటిల్స్ మొత్తాన్ని కలిపేసి ఓ బారాటి పైప్ లా మార్చేశాడు. అంతే సింపుల్ అనిపించాడు. ఎప్పుడైనా బురదలో పొరపాటున వెహికల్ టైర్ ఇరుక్కుపోతే పెద్ద పంచాయతీ అవుద్దని చెప్పొచ్చు. కొన్నిసార్లు ఈజీగా వచ్చేసిన కొన్నిసార్లు కూరుకుపోయి ఎంతకీ రాదు. మరి అలాంటి సమయాల్లో ఇదిగో ఇలాంటి మేధావులు చెప్పే మాట ఒకటే, అదా చూసుకుందాం. అలా ఇరుక్కుపోయినప్పుడు ఓ ఆగం ఆగం చేయకుండా అల్లకల్లోనం అయిపోకుండా ఈ సింపుల్ టెక్నిక్ తో అవురా అనిపించారు. సింపుల్ గా 2 టైర్లకి 2 దొంగలు కట్టేసి ఏకదమ్ గా లాగించేశారు. పోయిని ఎట్ ఏ టైం వాటర్ హీటర్ లా మార్చేసే ఏకదమ్ తెలివితేటలు. మళ్ళా నీళ్లు తోడి పొయ్యి పోయిన కాగు పెట్టి సపరేట్ గా కట్టెలు వేస్ట్ చేయని అవసరంలా ఒక్క దెబ్బకి 2 పెట్టలు. నీటుగా ఐరన్ పైప్ కి సెగ తగిలేలా అమర్చారు. ఇంకెలాంటి శ్రమ లేకుండా గరం గరం బాని రెడీ.
ఇది చూడండి, మరి ఈ ఐడియాకి కార్యరూపం దాల్చిన మనిషి ఎవరో గాని మామూలుడైతే కాదు. కుర్చీ సీట్ పాడైపోయినట్టుంది. అయితే పాడైపోయిన దాన్ని పడేయకుండా ఈయన పదునాటి బుర్రతో ఇలా బుర్ర పట్టుకునేలా బిగించేశాడు. సెట్ అయ్యేలా ఓ స్టూల్ వేసాడు, కాళ్ళకి గంటు పారేశాడు. ఎందుకు పనికిరాదనుకున్న దాన్ని ఓ మాదిరి చీర్లా మార్చేశాడు. స్టోర్ రూమ్ లోకి పోవాల్సిన దానికి పునర్జన్మనిచ్చాడు. ఓ స్టూల్ ని చీర్లా మార్చేశాడు. మరి మామూలుగా ఉంటదా ఏంటి మనోళ్ళతో? మన దగ్గర ఏదైనా లేదన్నప్పుడు లేనిదాన్ని లేదనుకోకుండా ఉన్నదాన్ని ఉన్నతంగా వాడేసుకుని వాహవా అనేలా చేయాలి అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే ఇది. మరి వీళ్ళ దగ్గర మంచి మైక్ సెటప్ లేదు, మైక్ నుంచి పెట్టడానికి స్టాండ్ లేదు. ఇంకా లేని దాని కోసం పాకులాడక బ్రెయిన్ కి బూస్ట్ ఇచ్చి ఉన్న వాటితో ఈ సెటప్ చేసుకుని సూపర్ అనిపించుకున్నారు. ఏదైనా చేయాలనుకుంటే చేసేయాలంతే, అది లేదు ఇది లేదు అని అస్సలు ఆగకూడదు. సాధారణంగా మీరు వెల్డింగ్ పట్టే అప్పుడు చూసే ఉంటారు, సేఫ్టీ కోసం ఈ రకమైన హెల్మెట్లు తగిలించుకుని పడుతుంటారు. ఇంకొంతమంది ఓన్లీ స్పెట్స్ మాత్రం తగిలించుకుని చేస్తుంటారు కళ్ళకి సేఫ్టీ కోసం. అయితే ఇక్కడ ఈయన చూడండి, మెంటల్ మాస్ పనుడుతనం అంటే ఇదే. మరి సమయానికి సేఫ్టీ ఎక్విప్మెంట్ అందుబాటులో లేనట్టుకుంది. ఇంకా అందుబాటులో ఉన్న గ్లాస్ బాటిల్ ని అడ్డుగా పెట్టేసుకుని సేఫ్టీ ఎక్విప్మెంట్ లా మార్చేశాడు మహాశయుడు. దేన్నైనా అడ్డదిడ్డంగా వాడేయడంలో మనోళ్ళ తర్వాత ఎవరైనా. మరి బేసిక్ గా మనం పెద్ద పెద్ద ఇళ్లలో భారీ ప్యాలెస్ లో చూస్తూ ఉంటాం. ఎక్కడికక్కడ జిగేల్ జిగేల్ అనిపించే భారీ లైట్లు ఉంటుంటాయి. అయితే ఇదేం మాసరా అనేలాగా ఇక్కడ కారు ఓనర్ ఎవరో గాని క్రేజీ ఉన్నాడు. నా ఇంట్లోనే కాదు, నేను ఎక్కడికి వెళ్ళినా హైలైట్ ఉండాలా ఎలిగిపోవాలా అనుకున్నట్టున్నాడు. ఇంక ఈ లెవెల్లో అమర్చేసి ఆగమ స్వామి అనేలా చేశాడు. అసలు మరి ఈ ఐడియాకి ఇంప్లిమెంటేషన్ కి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి? నార్మల్ గా సాఫ్ట్ ఆబ్జెక్ట్స్ ని సెట్ చేయడానికి సాఫ్ట్ హ్యామర్లు ఉంటాయి. అయితే మరి దీని వెనకున్న ఆయన దగ్గర సమయానికి సాఫ్ట్ హ్యామర్ లేదనుకుంటా. దీంతో కొడితేనేమో మొత్తానికి పాడైపోద్ది. ఇంకా కుర్చుని సాఫ్ట్ గా ఆలోచించి ఇలా హార్డ్ హ్యామర్ ని సాఫ్ట్ గా మార్చేశాడు. శబాష్ అనిపించాడు. అవసరానికి తగ్గట్టు అనువుగా మార్చేసుకోవడమే కదా అమోఘం అంటే. సాధారణంగా టూరిస్ట్ ప్లేసెస్ లో ఇలాంటివి తరచుగా చూస్తూ ఉంటాం. సరదాగా పిక్చర్స్ తీసుకోవడానికి బాగా ఉంటాయి. అయితే ఇక్కడ ఈయన చూడండి, ఈ అమ్మాయి స్టాచ్యూకి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయాడు. సరిగ్గా చూసిన సుమారుగా కూడా కనిపెట్టలేని విధంగా ఫిట్ అయిపోయాడు. ఇంటర్నెట్ లోనే ఓ క్యూట్ పిక్చర్ ఇది. ఈ చిన్నపిల్లల స్వీట్ గెస్చర్ చాలా క్యూట్ గా మిగిల్చింది. పొడ్డోడు పాపం ఆ కుందేలు నిజంగా పైకెక్కలేకపోతుందేమో అని పైకి నెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. సో క్యూట్ కదా. అప్పుడప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కోసం ఖచ్చితంగా బ్లూ కలరు వైట్ కలరు అంటుంటారు. అయితే మన దగ్గర అది లేని సమయంలో అప్పటికప్పుడు ఆ స్టూడియో యాడుందో ఆడికి పోయి అవన్నీ పనవు అనుకున్నట్టున్నాడు. ఇంకెలా చేసి అరుపులు పుట్టించేసేలా చేశాడు పిడుగులాంటి పిల్లగాడు. చక్కగా బ్లూ కలర్ వేసిన వాలు ముందు కూర్చుని ఓ చక్కటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగేశాడు. దీనికోసం స్టూడియోలు కలర్ క్లాత్లు అనేలా లేకుండా సింపుల్ గా గానిచ్చేశాడు. ఇది చూసాక ఒకటే అనిపిస్తుంది, భయ్యా అయితే మామూలు భయ్యా కాదు, బీభత్సమైన ఐడియాలతో బీభత్సం చేసేసే భయ్యా అని. ఈ కొంతమంది క్రియేటివిటీకి అయితే ఆకాశమే హద్దురా అన్నట్టుగా అయిపోతుంది. మేడం గారు సెల్ఫీ సామాన్యంగా ఉండకూడదు, జర నేచురల్ గా ఏకదమ్ గా ఉండాలనుకున్నారు. ఇంకా తన మేధోశక్తి మొత్తాన్ని ఒక చోటకి చేర్చి మొత్తానికి ఎలా రా ఇది అని మొత్తుకునేలా చేశారు. మైమరిపించే క్రియేటివిటీతో మేడం సార్ మేడం అంతే అనేలా చేసింది. ఈ చచ్చని చూడండి, సావగొట్టే దేశీ టెక్నిక్, షర్ట్ ఐరన్ చేసుకోవడానికి సమయానికి ఇస్త్రీ పెట్టి లేనట్టుకుంది. ఇంకేముంది, తనదైన స్టైల్లో ఉపాయం ఆలోచించాడు. అదర్హో అనిపించాడు. సింపుల్ గా గిన్నెలో నిప్పులేసుకొచ్చి సఫా సఫా సాఫీ చేసేస్తున్నాడు. తాతగారిదైతే మామూలు తెలివి కాదు, మరి మెరిపించే తెలివితేటలు ఇవి. కొన్నిసార్లు కొంతమంది తెలివిగా చేసే పనులకి వాళ్ల పనోడితనానికి పక్కా ఫిదా అయిపోవాల్సిందే. సేమ్ అలాంటి పనితనాన్నే ఇక్కడ చూడండి. వీళ్ళు టైరు తీసుకెళ్లి ట్రక్ లో ఎక్కించడానికి ఓ ఆపసోపాలు పడిపోకుండా బుర్ర పెట్టి సింపుల్ గా పనిని ఎలా బొజ్జో పెట్టేశారో చూడండి. ఇక్కడ ఈయన దిమ్మక్క అయితే దండం పెట్టేయాల్సిందే. ఈయన బీభత్సమైన బ్రెయిన్ పవర్ తో ప్రొక్లైన్ తొండాన్ని బాత్ టప్ చేసి పారేశాడంతే. యాంగ్ అత్తం ముదురు తెలివితేటలు అంటే ఇవే. మరి వీడియో చివరి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. ముఖ్యంగా ఇదక్కడి మాస్ కామెడీ గురువు అనిపించిందో లేదో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.